తప్పు చేసినా ఒప్పు చేసినా ఏనాడు అబద్ధం చెప్పనివాడు. మొదటిసారిగా నాతో అబద్ధం చెప్పాడు. రాత్రి అసలు వాడు ఇంటికి వచ్చాడా? ఏదో పని మీద ఆఫీసులోనే ఉండిపోయారు మావయ్య గారు. ఆఫీసులో ఉన్నాడా? అబద్ధంతో నన్ను మోసం చేసి నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దమ్మా. నన్ను మభ్య పెట్టడం కాదమ్మా, నీ భర్త విషయంలో ఇప్పటినుంచైనా జాగ్రత్త పడి నీ జీవితాన్నే కాదు మీ ఇద్దరి జీవితాలు గాడి తప్పకుండా చూసుకో. ఇది నా సలహా మాత్రమే కాదమ్మా, హెచ్చరిక కూడా. ఏంటమ్మా, రాత్రి కూడా వాడి ఇంటికి రాలేదా? ఏంటమ్మా వీడు ఏం చేస్తున్నాడు? చివరికి ఆ రాజేశ్వరి అన్న మాటలే నిజం చేస్తున్నాడా? తన నమ్మకాన్నే గెలిపిస్తున్నాడా? ఆ రాజేశ్వరి అంత ధైర్యంగా నేరుగా ఇంటికే వచ్చిందంటే తన తెగింపు అనుకున్నాను. ఆ రాజేశ్వరిని వాడు వెనకేసుకొచ్చి మాట్లాడుతుంటే అది వాడి మంచితనం అమాయకత్వం అనుకున్నాను. కానీ ఇలా ఇంటికి కూడా రాకుండా వాడు బయటే ఉండిపోతున్నాడంటే ఇప్పుడు ఇప్పుడు భయం వేస్తోందమ్మా. నా బిడ్డ నా చెయ్యి జారిపోతున్నాడేమోనని భయం వేస్తోంది. రాజశేఖర్, హడావిడిగా వెళ్తున్నావు ఎక్కడికి? ఇంటికి. ఇది ఇల్లేగా? మా ఇంటికి. మీ ఇంటికా? ఏ, ఇది మాత్రం నీ ఇల్లు కాదా? ఆ ఇల్లైనా ఈ ఇల్లైనా రెండు నీవే. మనం తప్పు చేస్తున్నాం. తప్ప? ఏది తప్పు? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న మనం ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసి ఆనందంగా ఉండటం నీకు తప్పుగా అనిపిస్తుందా? మనం దూరం అయ్యాక కొన్ని బంధాలు కొత్త బాధ్యతలు ఏర్పడ్డాయి. ఇప్పుడు నేను చేస్తున్నది తప్పు. తప్ప? ఏది తప్పు? నీ కూతురు కానిదాన్ని నీ కూతురని ఇంటికి తీసుకురావడం తప్పు కదా?
ఆ తప్పుని కప్పిపుచ్చుకోవటానికి మరో అమ్మాయిని సత్య దగ్గరికి చేర్చి తన కూతురని నమ్మించటం తప్పు కాదా? ఆ నిజం బయటపడుతుందని సత్యరాజుని చెప్పడం తప్పు కాదా? ఆ తప్పును చూసినందుకు ఇప్పుడు సత్యని చంపాలనుకోవడం తప్పు కాదా? ఇన్ని తప్పులు నీకు తప్పుగా అనిపించలేదు కానీ ఇది మాత్రం నీకు తప్పుగా అనిపిస్తుందా? ఈరోజు కొత్తగా ఏం జరిగిందని అలా మాట్లాడుతున్నావు రాజశేఖర్. ఎప్పుడో నేను నీదాన్నయ్యాను, నువ్వే నా సర్వస్వం అనుకుని అప్పుడే నీకు దగ్గరయ్యాను. నువ్వే నా ప్రాణం, నువ్వు లేకపోతే ఈ బ్రతికే అవసరం లేదని నీకోసమే బ్రతుకుతున్న నన్ను కలవటం తప్పుగా కనిపిస్తుందా నీకు? ఇష్టమైన మనిషిని కలవటం తప్పు కాదు రాజశేఖర్, అంతగా ఇష్టపడే వాళ్ళని బాధ పెట్టడం తప్పు. నీ ఇల్లు నా ఇల్లు అని వేరు చేసి నిన్ను నన్ను వేరు చేస్తున్నావు రాజశేఖర్. అలా ఏం లేదు రాజేశ్వరి. అలాగే ఉంది రాజశేఖర్, నా రక్తం కళ్ళ చూస్తే కానీ నా ప్రేమ నీకు అర్థం కాలేదు. నా ప్రాణాలు తీసుకుంటాను అంతేగాని నా దగ్గర ఉండటానికి ఇష్టపడలేదు. నీకోసం ఇన్ని చేస్తున్నా, ఇంతగా అల్లాడుతున్నా, ఇంకా నన్ను కలవటం నీకు తప్పుగా అనిపిస్తుందంటే ఇంకెప్పుడు నన్ను అర్థం చేసుకుంటావు? ఇంకెప్పుడు నేను నీదాన్ని అనుకుంటావు? నీకోసం ఇప్పుడే నేను నా ప్రాణాలు వదిలేస్తాను, అప్పుడైనా నీ ఇల్లు నా ఇల్లు అనటం, మనం కలవటం తప్పనటం మానేస్తావేమో. నువ్వలా నన్ను కలవటమే తప్పు అంటుంటే అంతకన్నా నేనేం చేయాలో నాకు తెలియడం లేదు రాజశేఖర్. నీ ప్రేమ కోసం నేను చేయగలిగింది చావటం ఒక్కటే, చావటం ఒక్కటే. ఈ కరెంటేందే ఇప్పుడు పోయింది? ఈ మధ్య ఏందోనయ్యా, రోజు ఈ జామునే పోతుంది. పాపం బాగా బతికినాడు, ఇయాల ఇట్ట వచ్చి మన ఇంట్లో పడ్డాడు. నిన్నేదో ఏసీపీ గారికి భయపడి నిజం దాచాను, బయటికంటే ఇల్లే పదినవని ఇంటికి తెచ్చాను. ఏందో ఈ బాబు కష్టాలు. రాత మార్చలేం కదయ్యా, ఆస్తులు అవసరాలకు పనికొస్తాయి కానీ ఆపదకు కాదయ్యా. నిజమేనే, రాత తిరగబడితే కుబేర్లు కూలోళ్ళు అవ్వలేదా? కాకపోతే ఈ బాబు చాలా మంచోడే, ఈ బాబుకి ఇట్ట అవడం చాలా బాధగా ఉంది. కష్టానికి కూడా మంచోళ్ళంటేనే చిన్నచూపయ్యా, అందుకే వాళ్ళకే అన్నీ వస్తాయి. Thank you.
యాదమ్మా యాదమ్మా, బాబుకు మెలకు వచ్చింది. బాబు వద్దు బాబు, కింద పడతారు. బాబు 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 వద్దు బాబు, కింద పడతారు. ఎలా వచ్చాను? నేనే తీసుకొచ్చాను బాబు. ఏమైంది? మీకేం కాలేదు బాబు, తిండి తిప్పలేక నీరసి పడిపోయారంతే, ఇంకేం బాధలేదు. మీరు ప్రశాంతంగా నిద్రపోండి బాబు. నా సావిత్రి, సావిత్రి ఎక్కడ? ఎక్కడ నా సావిత్రి? వస్తారు బాబు, అందరూ వస్తారు. లేదు, నేను చూడాలి, నా సావిత్రిని చూడాలి, నేను చూడాలి. బాబు బాబు వద్దు బాబు. బాబు, తమరు బయటికి వెళ్ళటం అంత మంచిది కాదు బాబు. మీరిప్పుడు బయటికి పోతే మీ ప్రాణాలకే ప్రమాదం బాబు. అందుకే మా ఇంటికి తీసుకొచ్చారు బాబు. తమరి కోసం బయట గద్దల్లా తిరుగుతున్నారు బాబు. మీరు కట్టుబడితే బతకనీయరు బాబు. అవునయ్యా, మీ మంచి కోరి చెప్తున్నాం, తొందరపడు మాకయ్యా. అయ్యా, తమరు రేపు పోయి కోర్టులో సాక్ష్యం చెప్పారంటే రాజశేఖర్ గారు జైలుకు పోతారు. ఆ తర్వాత మీకు ఏ ప్రమాదం లేదు బాబు. రాజశేఖర్ గారి వల్లే మీరు మీ బిడ్డకు దూరం అయ్యారయ్యా. ఆయన అడ్డం లేకుండా పోతే తమరకు గానీ తమ బిడ్డకు గానీ ఏ ప్రమాదం ఉండదు బాబు. లేదు కొట్టయ్యా, నా బిడ్డని చూడాలనిపిస్తుంది. చూద్దరు గాని బాబు, ఈ ఒక్కరోజు ఓపిక పట్టండి. ఆ అడ్డం తొలగిపోతే తమరు తమ బిడ్డతో ఎప్పటికీ ఆనందంగా ఉండొచ్చు. అవునయ్యా, ఇన్నేళ్ళు ఎదురు చూశారు, మా మాట విని ఈ ఒక్కరోజు ఓర్చుకోండి బాబు. మీరు చాలా నీరసంగా ఉన్నారు, కాసేపు పడుకోండి అయ్యా. పడుకోండి బాబు, పడుకోండి. యాదమ్, ఆ మందులెట్టాయి?
ఏ భార్య అయినా తన భర్త అందరి ముందు తలెత్తుకుని తిరగాలని కోరుకుంటుంది. ఇలా తన ముందే తల దించుకోవాలని కోరుకోదు. అయినా మీరు చెప్పింది వినడం తప్ప అడగడం అలవాట్లేందాన్ని. నా దగ్గర ఎందుకండి ఇబ్బంది పడుతున్నారు? మీరెక్కడికి వెళ్లారు, ఏం చేస్తున్నారు అని ఎప్పుడూ అడగలేదు. ఇప్పుడు కూడా అడగను. కాకపోతే ఒక చిన్న సహాయం మాత్రం చేయండి. మీరు బయటికి వెళ్లేటప్పుడు నాకు చెప్పకపోయినా పర్వాలేదు, అత్తయ్యకి మావి గారికి మాత్రం చెప్పి వెళ్ళండి. ఎందుకంటే మీరెక్కడికి వెళ్లారు, ఎందుకింటికి రాలేదు అని వాళ్ళడిగే ప్రశ్నలకి నా దగ్గర సమాధానం ఉండటం లేదు. తప్పు మీరు చేస్తుంటే సమాధానం నేనే చెప్పగలను. మాధురి, మీరు అరిచి నా నోరు మోయిస్తారు. నేను అలా అత్తయ్య వాళ్ళ మీద అరవలేను కదా. అయినా ఇప్పుడు ఏం జరుగుతుందని ఇలా మాట్లాడుతున్నావు? ఏం జరిగిందో మీకు తెలీదా? ఎవరికి వాళ్ళు ఏదో ఊహించుకుని మాట్లాడేస్తున్నారు. మాది ఊహ అయితే మీరు ఆ గిల్టీ నెస్ ఎందుకు? మాది ఊహ అయితే మీరు ఆ నిశ్శబ్దం ఎందుకు? బిజినెస్ అన్న తర్వాత 190 ఆలోచనలు ఉంటాయి. బిజినెస్? మీరేం బిజినెస్ కొత్తగా చేయడం లేదే, మీరే కొత్తగా కనిపిస్తున్నారు. నా మైండ్ లో ఏవేవో ఆలోచనలు ఉన్నాయి. భారీగా నేనుండేది మీ ఆనందాన్ని కాదు, బాధను పంచుకోవడానికి కూడా. కాకపోతే నాతో పంచుకోవాల్సిన విషయాలని ఎవరితోనూ పంచుకోవాలని చూస్తున్నారు, అదే బాధగా ఉంది. మీరలా కోపంగా చూడడానికి నేనేం తప్పు అని లేదు, జరుగుతున్నది అదేగా. అర్థం పడతాం లేకుండా మాట్లాడుకు మాత్రమే. నా మాటలకు అర్థం ఉంది, అర్థం కానట్టు మీరు నటిస్తున్నారండి, అంతే. నన్ను రెచ్చగొట్టకు. నేనేం తప్పుగా మాట్లాడడం లేదండి, జరుగుతున్న విషయం గురించి మాట్లాడుతున్నాను. జరుగుతుంది జరుగుతుందంటే ఏం జరుగుతుంది? ఏం జరిగిందని ముభావంగా ఉంటున్నారు, ఏం జరిగిందని సూటిగా చూడలేకపోతున్నారు, ప్రశాంతంగా మాట్లాడలేకపోతున్నారు, రాత్రికి ఇంటికి రాలేకపోతున్నారు. నాకు నా భార్యకు మధ్య జరిగిన విషయం మీకెందుకు చెప్పాలి? నా భార్యతో నేను ఎలా ఉండాలో చెప్పే ముందు మీ భార్యతో మీరెలా ఉంటున్నారో చూసుకోండి. ఎదుటి వాళ్ళకి సలహాలు ఇచ్చే ముందు అది మనం పాటిస్తున్నామా లేదా అనేది చూసుకోండి.